నలభై ఒకెత్తిన మొదటి నుంచి మూడు వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. చూసారా, దేవుని కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను. ఎంతో సహించుకుంటూ దేవుని కొరకు నేను కనిపెట్టుకున్నాను. కనిపెట్టుకుంటే ఏమైందంట చూడండి, రెండవ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్రరూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. హల్లెలూయా. చూసారా, దేవుడు ఎప్పుడైతే దావీదు దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకున్నాడో, ఎటువంటి పరిస్థితుల్లో తెలుసా అండి, తన జీవితం ఎలా అయిపోయిందని ఇక్కడ చెప్తున్నాడు తెలుసా. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి అని అంటున్నాడు. ఇంకా ఆయన నన్ను పైకెత్తాను. జిగట గల దొంగ ఊబి అని అన్నాడు. ఊబి ఎంత భయంకరమైంది, దొంగ ఊబి ఎంత భయంకరమైంది, జిగటతో ఉన్నది ఇంకెంత భయంకరమైంది. అటువంటి ఊబిలో దిగిపోయిన వాడికి పక్కన ఎవరు సహాయం చేసే పరిస్థితుల్లో లేనప్పుడు, ఆ ఊబిలో అలా దిగిపోతున్నప్పుడు చివరికి మెల్లమెల్లగా దిగిపోతూ ఉంటారండి. ఇలా దిగి 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 ఇలా అయిపోయినప్పటికీ ముక్కులోనికి కూడా జిగటమన్ను అంతా వెళ్ళిపోతున్నప్పుడు ఊపిరాగి చచ్చిపోవడం తప్ప వేరే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులకు వచ్చేసినప్పుడు కూడా దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా, దావీదు యొక్క జీవితాన్ని మార్చేశాడు. ఎలా మార్చేశాడంటే బైబిల్ చెప్తుంది, ఆయన నన్ను పైకెత్తెను నెంబర్ వన్. రెండవదిగా ఏమంటున్నాడు, నా పాదములు బండ మీద నిలిపెను. మూడవదిగా ఏమంటున్నాడు తెలుసా, నా అడుగులు స్థిరపరచెను. తర్వాత ఏమంటున్నాడు, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. హల్లెలూయా. బాధలోను వేదంలోను కృంగిపోయి జిగట గల దొంగ ఊబిలో నాకు ఈరోజే లాస్ట్, ఇంకా అయిపోతానేమో అన్నప్పుడు కూడా దేవుని కొరకే కనిపెట్టుకున్నాడు తప్ప తన జీవితాన్ని తనే మార్చుకుందామని అనుకోలేదు. ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు, దేవుడు పైకెత్తాడు, బండ మీద నిలబెట్టాడు, స్థిరపరిచాడు, ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు నా లైవ్ చూస్తున్న నీ జీవితంలో కూడా నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నావా? మన దేవుడు పరిస్థితుల్ని మార్చేసే దేవుడు, నీ జీవితాన్ని మార్చగలిగేవాడు నీ దేవుడు. అందుకోసమని చెప్పే నీ జీవితాన్ని నీ చేతుల్లోని తీసుకొని మార్చుకుందామంటే అది ఎప్పుడు మారాగా మారిపోతుంది. కానీ ఎంత కష్టమైనా, ఎంత వ్యతిరేకత అయినా, ఎంత కరువైనా, ఈరోజు నువ్వెంత వేదంలో ఉన్నావో, ఈరోజున ఎంత బాధలో ఉన్నావో, ఈరోజున నీ జీవితంలో నీ ప్రియమైన వారిని కోల్పోయి నాకు ఇంకా జీవితం లేదు అని అనుకుంటున్నావేమో, ఈరోజున నీ భర్తను కోల్పోయి నాకు ఇంకా జీవితం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు నీ భార్యను కోల్పోయి, బిడ్డల్ని కోల్పోయి, తల్లిదండ్రులను కోల్పోయి ఏంటి నా పరిస్థితి, నాకు ఇంకా లైఫ్ లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, గుర్తుంచుకోండి నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు అలాగనే దేవుని కొరకు సహనంతో కనిపెట్టు. ప్రభువా, నువ్వు ప్రతి ఊబిని, ప్రతి గుంటను, ప్రతి గొయ్యిని, ప్రతి వ్యతిరేకతను, ప్రతి కష్టాన్ని నువ్వు తప్పనిసరిగా నాకు దీవెనకరంగా మార్చేస్తావు అన్న సంగతి మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితంలో మనం ఎంత కష్టంలో ఉన్నా సరే మనం ఆయన యొక్క ప్రాపర్టీ అండి, మనం ఆయన యొక్క ప్రాపర్టీ. ఒక తల్లిని కొంతమంది అడిగారు మామూలుగా, నీ బిడ్డ అంటే నీకు ఇష్టమా అంటే, నా బిడ్డ అంటే నాకు ప్రాణం అని చెప్పండి. ఎందుకు నీ బిడ్డ అంటే నీకు ప్రాణం అంటే, ఎందుకంటే వాడు నావాడు, నేను కన్నాను అని చెప్పండి. అలాగే దేవుడు కూడా మనమంటే ఆయనకు ప్రాణం, ఎందుకంటే మనం ఆయన వరం, ఆయన మనల్ని కన్నాడు కొన్నాడు, ఆయన మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు. అందుకోసమనే ఆయన ప్రియమైన పిల్లలమైన మన జీవితంలో వ్యతిరేకతలు కష్టాలు గుండా వెళ్తే అలా వదిలేయడు, ఆయన తప్పనిసరిగా మధురంగా మార్చేస్తాడు. నమ్మితే ఆమెన్ చెప్తారా? ఆమెన్. ఎస్, ప్రతి పరిస్థితిని కూడా మార్చగలిగే గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం. మన జీవితాన్ని మన చేతుల్లోనే తీసుకోవడం కాదు, మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టుకొని ప్రార్థనాపూర్వకంగా ఆయన చిత్తం కొరకు కనిపెట్టుకుంటూ మనం ఉన్నప్పుడు మన పరిస్థితిని దేవుడు తప్పనిసరిగా మార్చేస్తాడు అన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఏదన్నా బైబిల్ అంతా మీరు చదవండి. ఆయన చేతిలోకి వచ్చినప్పుడు ఆయన ఎలా మార్చేశాడు? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఆయన చేతిలోకి వచ్చేటప్పటికి ఆయన విరిచి 5,000 మంది సమృద్ధిగా తినేటువంటి ఒక అద్భుతమైన పరిస్థితిగా దాన్ని మార్చేశాడు. ఒకప్పుడు పరిస్థితి ఏంటి, అక్కడ ఎవరికీ తినడానికి లేదు, ఏం తింటాం, ఆకలితో ఉన్నామన్న పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఆయన చేతుల్లోనికి ఆ కొద్ది ఆహారం వచ్చిందో పరిస్థితిని మార్చేశాడు, ఆహారాన్ని మల్టిప్లై చేశాడు. అలాగే ఈ రోజున నీకు తినడానికి లేక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా.
అందుకని రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనకెప్పటికన్నా దేవుడు తప్పనిసరిగా విలువనిస్తాడన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. మన పరిస్థితిని దేవుడు మారుస్తాడు అన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలన్నది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. గాడ్ హ్యాస్ ద పవర్ టు చేంజ్ యువర్ లైఫ్. గాడ్ హ్యాస్ ద పవర్ టు చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చడానికి దేవునికి శక్తి ఉంది. అందుకోసమని దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఆయన చేతిలో మన జీవితాన్ని పెట్టుకోవడం ఈరోజు నేర్చుకుందాం. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో దేవుని చేతిలో మన జీవితాన్ని పెట్టుకుంటే మన జీవితానికి దేవుడు తప్పనిసరిగా విలువనిస్తాడు. ఈ రోజున నేను మూలన పడిపోయాను, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, కనీసం ఎలా ఉన్నావురా అని నాకు ఫోన్ చేసే బంధువు కూడా నాకు కనబడలేదు. ఇంతకుముందు నా భర్త ఉన్నప్పుడు అందరూ మమ్మల్ని పలకరించేవారు, నా కుటుంబంలో అందరూ ఉండేటప్పుడు అందరూ పలకరించేవారు. ఈరోజు నాకు తినేదానికి లేదు, ఈ రోజున నన్ను పట్టించుకునేవాడు లేడు అని అనుకుంటున్నామేమో. నీ జీవితానికి దేవుడు విలువనిస్తాడు, నీ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. వేదంతో ఉన్నావా, కన్నీటితో ఉన్నావా? ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు ప్రభువా. నీకంటే నమ్మదగిన వాడు ఎవరూ లేరు ప్రభు. నీలా మా జీవితాన్ని మార్చేవారు ఎవరూ లేరు ప్రభు. నీ ఒక్కడివే మా జీవితాన్ని మధురముగా మార్చగలిగే దేవు. నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను నాయన. జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకి లేపి నా అడుగులు బండ మీద నిలిపి స్థిరపరిచి తనకు స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన నా దేవుడు నాకు ఇచ్చాను అన్న మాటను మీరు నమ్మినట్లయితే, ఈ రోజున ఊబిలో ఉన్నారా, ఊపిరాడని పరిస్థితుల్లో ఉన్నారా, దేవుడు నిన్ను పైకి తీసుకొని వస్తాడు. తప్పనిసరిగా నీ జీవితానికి అర్థాన్ని ఇస్తాడు. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.